ఆహా లోకానికి ఎంత ఆనందం కలిగింది రాయ్యా. సరే సరే ఇక్కడ నేను బయలుదేరతానయ్యా అని చెప్పి బయలుదేరాక చూడు. మళ్ళీ దేవతలందరూ పోయి కాళ్ళు పట్టుకున్నారు. మహానుభావాలు వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతే ఎట్లా అంటే, అవునాయన మీరు చెప్పారు కదా సముద్ర జలాన్ని పానం చేయమన్నారు, చేశాను, నేను వెళ్ళిపోతున్నాను, మరలా ఎందుకు ఏమైంది మీకు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటున్నారే అని అడిగాడు. అడిగితే యువన్నది పయపూర్వముగా నరింపు. మహానుభావ, సముద్ర జలాన్నంతా కూడా పానం చేసేసావు కదా, మరలా సముద్రంలో నీళ్లు నింపాలి కదా నిండాను, లేకపోతే ఈ జలచరాలు ఇవన్నీ కూడా మరణిస్తాయి కదా, కాబట్టి సముద్రం లేకి మరలా నీళ్లు వచ్చేటట్టు చెయ్యి అని చెప్పన్నారు. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారు, ఏదైనా దేవతలకే తగునాయనా, ఏమంటే మీరు తాగమంటే తాగాలి, మరలా నీళ్లు వదలమంటే వదలాలి, నేనెక్కడి నుంచి తెచ్చి వదిలేదు నీళ్లు, ఇది మున్న జీర్ణం బయ్యే మున్నీటి నీరు నా కడుపున. మీరు తాగమన్నారు, కడుపు నిండా తాగేసాను, జీర్ణం అయిపోయినాయి, ఇప్పుడు మరలా తెచ్చేయమంటే నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది నీళ్లు, నేను ఇంక బడయనేర జలరాశి నిండంగ జలముండు నాగుడు నమరులు మునులును కమల గర్భుగా భంగ. కాబట్టి నీళ్లు కావాలంటే మరలా తెచ్చి మీరు నింపుకోండి, నాకు సంబంధించిన విషయం కాదు ఇది, నన్ను త్రాగమన్నా తాగేశాను, అయిపోయింది, జీర్ణం అయిపోయినాయి నీళ్లు, ఇన్ని నీళ్లు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది మళ్ళీను అని చెప్పి ఆయన అన్నట్ట ఆ అగస్త్యుల వారు చెప్పేసి ఆయన బయలుదేరి వెళ్ళిపోయినాడు. వీళ్ళకి మళ్ళీ ప్రళయం అన్నమాట. ఏంటంటే సముద్రంలో నీళ్ళన్ని ఎలా తీయాలి అని ఆలోచన, తీసినటువంటి వాడు వచ్చి ఆ నీళ్లు లేకుండా చేసేసాడు, మరలా సముద్రాన్ని నిండాలంటే నిండించాలంటే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఆలోచన చేసి ఎవరికి అర్థం కాక మరలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మునినాథ కమల గర్భుగానంగదని దేవ మీనాకరంగు ఏమి తెరంగున నిండు మాకి రుంగ చెప్పుమయని విన్నపంబు చేసిన పెద్ద ప్రొద్దు చింతించి వారలకు విరించి అని మరలా పోయి బ్రహ్మదేవుని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆ మీనాకరం ఆ సముద్రం మరలా నిండాలి అంటే ఏమి చెయ్యాలి మహాత్మా అని అడిగారు. ఆయన చాలాసేపు ఆలోచించాడు, చాలాసేపు ఆలోచించి బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాలేదు ఈ సముద్రాన్ని మరలా జలాలతో ఎట్ట నింపాలి అని. అప్పుడు చింతించి వారలకు విరించి అని వనధి పెద్ద కాలమున భగీరథుడను వాడు నించు, ఇప్పుడు పనేది కాదు నాయన అలాగే ఉండి, భగీరథుడు అనేటువంటి ఆయన ఈ యొక్క సముద్రాన్ని మరలా నింపుతాడు, అప్పటి వరకు సముద్రం నిండా నీళ్లు ఉండవు, సముద్రం ఇలాగే ఉంటుంది అని చెప్పి అన్నాడు. వనధి పెద్ద కాలము భగీరథుడను వాడు నించుగాని వసుధనురులంబూని దీని నింపగానో పరనవుడు అమరవరులు మునులు నరిగిరంతా. ఈ మునీశ్వరుడు వీళ్ళందరూ వచ్చున్నారు కదా, దేవతలందరూ కూడా వచ్చున్నారు ఈ యొక్క కాలకేయుల యొక్క యుద్ధాన్ని చూడటానికి. అంతా అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, ఆ భగీరథుడు వచ్చి సముద్రాన్ని నింపేంత వరకు మనం ఎవరూ ఏమి చేయలేము, అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండటం తప్ప చేయగలసింది ఏమీ లేదన్నారు. అప్పుడు ఆ దేవతలు ముందందరూ కూడా బ్రహ్మ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళారట. వనరాశి ఏమి కారణమున ఎట్లు భగీరథుండు భూరి జలౌఘంబు నుంచే దీని చెప్పుమయని అడిగిన ధర్మజున గుణముని చెప్పెను. అప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు మరలా, ఆ భగీరథుడు ఎలా వచ్చాడు, మరలా ఈ సముద్రాన్ని ఎలా నింపాడు చెప్పవలసింది అని చెప్పి. మున్ను తొల్లి ఇక్ష్వాకు వంశమున సగరుండను రాజు హరిహయను నిర్జించి నిఖిల మహీరాజ్యం ఉదేచు సపుత్రకుండై వైదర్భ్యు శైభ్యవని దురభార్యల తోడం కైలాసమున కరిగి అందు. ఇప్పుడు భగీరథుడి యొక్క కథ చెప్తున్నాడు అనమాట. రోమ సమాష అంటే గంగా అవతరణం, ఆ ఆకాశం నుంచి గంగ ఎలా వచ్చి ఈ సముద్రంలో కలిసినందువల్ల మరలా సముద్రం నిండింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. తొలి పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనేటువంటి ఒక రాజు ఉండేట. ఆ సగరుడు అనేటువంటి రాజు హైహయుల నిర్జించి, హైహయులు అనే రాజులు ఈయనకు శత్రువులుగా ఉన్నారు. ఆ హైహయులు అనేటువంటి రాజులను జయించి
నిఖిల మహీరాజ్యము చేయుచు నిఖిల మహీరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఆ సగరుడు అనేటువంటి రాజు. అపుత్రకుండై ఆయనకు బిడ్డలు లేరు, అన్ని ఐశ్వర్యాలున్నాయి, ఆయన చక్రవర్తి అయినాడు. సగర చక్రవర్తి అని పేరు అన్నమాట, చక్రవర్తి కాబట్టి చక్రవర్తిత్వం వచ్చిందే కాని సంతానం అనేటువంటిది కలగలేదు ఆయన. ఆ సంతానం లేకపోయిన తర్వాత వైదర్భ్యు సైభ్యవరుని దుర్భార్యలతోడం కైలాసం కలిగి ఆయనకు వైదర్భి శైభ్య అనేటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. వైదర్భి అంటే విదర్భరాజ కుమార్తె అన్నమాట. ఆ విదర్భరాజ కుమార్తె కేశిని అనేటువంటి ఆమె. తరువాత ఆ సైభ్య అనేటువంటి ఆమె ఇంకొక భార్య. అదే రామాయణంలో ఈ సగర చక్రవర్తి యొక్క భార్యలు వైదర్భి యొక్క విదర్భరాజు కుమార్తె కేశిని అనే పేరుని, ఇంకా అరిష్టనేమ యొక్క కుమార్తె సుమతి అనేటువంటి ఆమెని, ఆమెను సగర చక్రవర్తి భార్యగా చెప్తారు. అంటే ఈ వైదర్భికి సైభ్యకు ఉండే పేర్లేనమాట ఇవి, కేశిని సుమతి అనేటువంటి పేరు. కానీ ఇక్కడ వైదర్భి సైభ్య అని వాడుతున్నాడు. వైదర్భి అంటే విదర్భరాజు కూతురు అని అర్థం. ఇద్దరు భార్యలు తోడం కైలాసం మనగలిగి ఇద్దరు భార్యలను తీసుకున్నాడు. తీసుకుని కైలాస పర్వతానికి వెళ్ళాడు. అంటే సంతానం కోసం పరమశివుని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో సంతానం పొందాలి అనే ఉద్దేశంతో ఈ సగర చక్రవర్తి భార్యాసమేతుడై ఆ కైలాసానికి వెళ్ళాడ. దక్షమ కక్షయ కరుణిట నిటలక్ష నిటలాక్ష జగుత భక్ష్య భక్షితానంగు విరూపాక్షు మహోక్షధ్వజు ప్రత్యక్షముగా వించెను ప్రతపమున పేర్మిన్. ఎటువంటి వాడయ్యా పరమశివుడు అంటే దక్షమ కక్షయకరు, దక్షుడి యొక్క మఖాన్ని నాశనం చేసినటువంటి వాడు శివుడు. దక్షయజ్ఞ ధ్వంసకుడు అన్నమాట. దక్షయజ్ఞక్షయకరు నిటలాక్ష నిటలాక్ష జగుత భక్ష్య భక్షిత భక్షితానంగు. ఇక నిటలాక్షుడు ఆయన, నిటలాక్షుడు అంటే ఆయన యొక్క లలాటంలో కన్ను ఉంటుంది. ఆ కన్ను అగ్నిహోత్ర నేత్రం, అంటే అగ్నిహోత్రుడు ఉంటాడు ఆ కంట్లో. ఆ అగ్నిహోత్రుడు ఎవరయ్యా అంటే నిటలాక్షజ హుతభక్ష్య, హుతభక్షుడు ఆయన. హుతభక్షుడు అంటే చేసినటువంటి హోమంలో ఉన్నటువంటి పదార్థాలు తినేవాడు. హుతభక్ష్య భక్షితానంగు, ఆ అగ్నిహోత్రుడి చేత దహింపబడినటువంటి మన్మథుడు కలిగిన వాడు. అంటే తన కంటి మంటల చేత మన్మథుణ్ణి కాల్చేసినటువంటి వాడు ఎవరు? శివుడు. విరూపాక్షు, విరూపాక్షు అంటే మూడు కన్నులు ఉండేటువంటి వాడు. మహోక్షధ్వజు, మహోక్షము అంటే నందీశ్వరుడు, పెద్ద యుద్ధం అన్నమాట. ఆ నందీశ్వరుడే ధ్వజంగా ఆగలిగినటువంటి వాడు. ప్రత్యక్షముగా వించెను గ్రతపమున పేర్మిన్. ఈ సగర చక్రవర్తి అటువంటి శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆయన్ను ప్రత్యక్షం చేసుకున్నాడట. హరుడు తానికి ప్రత్యక్షమై మై వరంబు వేడు మనవుడు త్రైలోక్య విభుడ నాకు దయనర్పుము సంతాన దానమనుచు వేడే పుత్రార్థే కడువేట్కతోడ. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై నాయన నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు సగర చక్రవర్తి ఆ పరమశివుణ్ణి స్తోత్రం చేసి, మహానుభావ నాకు సకల ఐశ్వర్యాలు ఉన్నాయి ఉన్నవి కానీ సంతానం అనేటువంటి భాగ్యం లేదు నాకు, నాకు సంతానం కలిగేటట్టు చేయవలసింది అని కోరుకున్నట్ట. ఈశ్వరుడు వానికి వైదర్భ్యయందు అరువది వేవుర కొడుకులను సైభ్యయందు ఒక్క కొడుకుగా వరంభించి. అప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే నాయన నీ భార్య అయినటువంటి వైదర్భ్యయందు 60,000 మంది కొడుకులు పుడతారు, 60,000 మంది. సైభ్యయందు ఒక్క కొడుకుగా వరంభించి, ఈ సైభ్యయందు ఒక్క కొడుకు పుడతాడు. అయ్యరు అదివే ఉరు అతి దర్పితులై ఏకకాలం కాలగోచరులగుదురు. ఆ 60,000 మందికి చాలా గర్వంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళ గర్వమే వాళ్ళని దహించేస్తుంది. 60,000 మంది ఒకే రోజు దహనం అయిపోతారు అని చెప్పాడు. అని ఒక్కొక్క కొడుకు వంశకర్త ఎగురని ఏం చెప్పి అదృశ్యుడైన ఈ ఒక్క కొడుకున్నాడే, ఈ ఒక్క కొడుకే నీ వంశాన్ని నిలిపేటువంటి కర్త అవుతాడు అని చెప్పేసి వెళ్ళి అదృశ్యం అయిపోయినాడు.
కొడుకుల పలువుర బడిసియు బడయని ఎట్టిదై ధర్మ పత్మును తాను కడు సంతస పడగరిగెను తడయక సగరుండు మగుడి తన పురమునకు 60,000 ఒక్క మంది కొడుకులు పుడతారని చెప్పి ఈశ్వరుడు చెప్తే నేను తృప్తి పడలేదట. ఎందువల్లంటే 60,000 మంది పుట్టిన వాళ్ళు ఒకే రోజు దహించుకోపోతారని చెప్పాడు కదా. ఎందప్పా ఇది జరిగింది, అయినా నా ప్రాప్తంలే అనుకుంటూ కొంచెం బాధగానే బయలుదేరారట ఆ రాణులను తీసుకుని శకర చక్రవర్తి. కానీ మరలా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలంటే ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి ఆయన చెప్పిన మాట మరలా చెప్పేసిన తర్వాత మరలా ప్రత్యక్షం చేసుకునేదానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మరలా ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఈ వరం ఎలా ఇచ్చామని అడిగేదానికి మనం తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఇచ్చిందే చెప్పిందే జరుగుతుంది కాబట్టి ఇక మన ప్రాప్తం ఇదే అనుకొని బయలుదేరదామని బయలుదేరారు. బయలుదేరి అంత కొంతకాలమున ఇద్దరు గర్భిణులై అందు వైదర్భికి ఒక్క అలా భూపలంబును సైభ్యకు అసమంజసుండను కొడుకును పుట్టిన. తర్వాత కొంతకాలానికి ఈ భార్యలిద్దరు కూడా గర్భవతులైనారు. గర్భవతులైన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిందంటే ఈ వైదర్భికి మాత్రం పెద్ద సొరకాయి పుట్టిందట. అలా భూఫలం అంటే సొరకాయ అనమాట. తర్వాత ఈ సైభ్య అనేటువంటి ఆమెకు మాత్రం ఒక కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత అలా భూఫలమును సైభ్యకు అసమంజసుడు అని కొడుకును పుట్టిన. ఆ కొడుకు అసమంజసుడు అని పేరు పెట్టుకున్నారట. అయితే వరదుడైన ఈశు వరమున ఇది యొక్క వదరు పుట్టే నెట్టి వరమేనుచు దాని పారవై వదానున్న ఆకాశవాణి నిట్టులని ఎథరడినాథ. ఈ సొరకాయ పుట్టింది కదా, ఈ సొరకాయ ఎందుకు దీన్ని పారేస్తామని చెప్పి పారేయడానికి పోతున్నారు. అప్పుడు ఆకాశవాణిలో నుంచి ఒక మాట వినబడ్డది. ఏమంటే సాకసం విట్టు చేయంగతనుని దీని బీజములు ఘృతకటమున పెట్టి రక్ష చేయు చేయు మరువది వేవురూర్జితులు సుతులు మేషువరమున పుట్టుదురిందు నీకు. ఆ అలాభూ ఫలాన్ని వృధాగా పారేయవద్దు, అది దైవ ప్రసాదంగా వచ్చినటువంటిది. ఆ అలాభూ ఫలంలో ఉండేటువంటి విత్తనాలన్నింటినీ కూడా తీసుకుని నేతి కుండల్లో ఎత్తిపెట్టండి, కొంతకాలానికి మహాబల పరాక్రమ సంపన్నమైన బిడ్డలు కలుగుతారని చెప్పి ఆకాశవాణి చెప్పింది. అప్పుడు వీళ్ళందరూ సరేనని చెప్పి తీసుకుని ఆ నేతి కుండంలో ఎత్తిపెట్టారు. ఎత్తిపెట్టిన తర్వాత వారి సుత షష్ఠి తద్వచనానురూపమున చేసి రక్షించుచున్న 2 నెలలకు ఈ విధంగా 2 నెలలు కాపాడారు. 2 నెలలు కాపాడిన తర్వాత సుత షష్ఠి సహస్రకము ఉద్గత ఉద్గతమై వర్ధిల్లే గగనతతి వరచి శతక్రతు లోకము దొట్టి మదోత్తతి చేసే సమస్త లోకతతులకు బాధల్. 2 నెలల తర్వాత 60,000 మంది రాజకుమారులు పుట్టారట అక్కడి నుంచి. ఈ 60,000 మంది సగర చక్రవర్తి కుమారులు ఎటువంటి దుర్మార్గులంటే పుట్టింది మొదలుకొనే దుష్ట కార్యాలు చేయడానికి ప్రారంభించారు. భూలోకంలోనే కాదు దేవలోకంలో ఉండే దేవతలు కూడా భయపడిపోతున్నారు ఈ బిడ్డలను చూసి. అటువంటి బిడ్డలు పుట్టారన్నమాట. తర్వాత అన్యూ సాకసం విట్టు చేయగ సగరు సుతులట్లు జగములకు పాతలు చేయుచున్న నోడి మరున్నగా వరులరిగిరి మరుత్పన్నగా వరులరిగిరి 4 మగములు గల వేల్పు కడగుముని సంఘముతో. ఇక ఈ సగర చక్రవర్తి కుమారుల యొక్క బాధలు పడలేక దేవతలందరూ కూడా ఆ 4 ముఖాలుండేటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వారి జాస నుండు అరలు వచ్చిన విధమిరింగి మీకు వెరవనేల సగర సుతులు దగ్ధులగుదురు దర్పితులైన వారి పేర్మి అద్రువంబు. వీళ్ళు పొంగానే సగర చక్రవర్తి కుమారుడు ఇట్ట మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పే లోపలే నాయన మీరెందుకు వచ్చారో నాకు తెలుసు, వాళ్ళ వల్ల కదా మీరు వచ్చారు ఇక్కడకు, మీరేం బాధపడద్దు, వాళ్ళు మహాదర్పంతో ఉన్నారు గర్వంతో ఉన్నారు, గర్వంతో ఉండే వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, వాళ్ళు మొత్తం దహింపబడతారు, వాళ్ళ గర్వమే వాళ్ళని కాల్ చేస్తుంది, కాబట్టి మీరేం భయపడద్దు అని చెప్పి అన్నాడు. అని కమల భవం దాన తెచ్చిన అమరవరులాదిగా నఖిల లోకమాసుల సగర సుత పరీక్షయం అపేక్షించి
ఉండునంత సకల లోకాలు కూడా ఎప్పుడు ఎప్పుడు ఆ సమయం వస్తుందా ఎప్పుడు 60,000 మంది పోతారా అని చూస్తున్నారట చూడండి ఎంత కీర్తి సంపాదించారో చూడండి వాళ్ళు అందరూ కూడా వీళ్ళ క్షయం కోసం ఎదురు చూస్తున్నారట అశ్వమేధం భుజేయక దీక్షితుడయ్య సగరుండు ఇలా కాలక్రమం కాలం జరుగుతుంది ఒకసారి ఈ సగరుడు ఆ అశ్వమేధం చేయాలి అని చెప్పి అనుకున్నాడు అశ్వమేధ యాగం చేయాలి అని చెప్పి ఆ అశ్వమేధ యాగం చేయాలి అనుకుంటే వాణి అశ్వము సగర తనయుల చే రక్షితం వై వసుంధర ఎల్ల గృమ్మరి తోయహీనమైన జలధి లోపలన దృశ్యం వైన అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రాన్ని పూజించి ఆ గుర్రాన్ని వదిలిపెడతారన్నమాట ఆ గుర్రం ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఎవరు ఏం అడగకూడదు దాన్ని ఎవరు బంధించకూడదు ఒకవేళ బంధిస్తే కూడా రాజకుమారులు పోతుంటారు వీళ్ళతో యుద్ధం చేయాలన్నమాట యుద్ధం చేసి గెలవాలి లేకపోతే వదిలేసేయాలి అది ఎట్టపోయినా ఎవరు అడిగేదానికి లేదు అది ఎక్కడైనా తిరిగి 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 సంవత్సరం తర్వాత మరణం వస్తుంది అన్నమాట ఇక్కడ దాని ఇష్ట ప్రకారం తిరిగి వస్తుంది ఆ వచ్చినప్పుడు ఆ అశ్వాన్ని ఈ యజ్ఞంలో హోమం చేస్తారు అన్నమాట అది అశ్వమేధ యాగం అంటారు కాబట్టి అది తిరిగి వస్తేనే అది తిరిగి వచ్చేంత వరకు వీళ్ళు ఇక్కడ ఆ అశ్వం కోసం ఎదురు చూస్తూ ఉండాలి హోమాలు చేసుకుంటూ అట్లా ఒక శుభ ముహూర్తంలో ఈ అశ్వమేధ యాగం చేయడానికి గుర్రాన్ని పూజించి వదిలిపెట్టేశారు వదిలిపెట్టిన తర్వాత ఆ గుర్రానికి సంరక్షకులుగా కూడా పోయేటువంటి వాళ్ళుగా ఈ 60,000 మందిని పంపించాట కొడుకులు మీరు అశ్వరక్షకులుగా ఉండండి సంరక్షకులుగా అని చెప్పి ఆమె ఆ గుర్రం ఏం చేసిందంటే ఈ భూమండలం అంతా తిరిగింది భూమండలం అంతా తిరిగి సముద్రంలో దిగింది అన్నమాట సముద్రంలో నీళ్లు లేవు కదా నీళ్లు లేనటువంటి సముద్రంలో పోతూ ఉంది పోతూ ఉంటే దాని ప్రకారం వీళ్ళు కూడా వెనకపోతున్నారు జలతిలో బులన దృశ్యమైన పోతూనే ఉంది ఆ నీళ్లు లేనటువంటి ఆ యొక్క సముద్రంలో దిగి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఉన్నటువంటి కనపడకుండా పోయింది ఎక్కడ పోయింది వీళ్ళకి అర్థం కాలేదు ఉన్నారు 60,000 మంది కూడా ఎట్ట పోయిందని అర్థం కాక నాలుగు పక్కల చూశారు ఎక్కడ చూసినా ఏం కనపడలేదు అది ఎక్కడైతే అదృశ్యమైందో ఆ స్థలం మాత్రం తెలుసు వాళ్ళకి వెంటనే ఏం చేశారంటే సగర సుతులు జనకు శాసనమునజని భూతలంబునందు తడయకరోసి పాతాళ తలమునందు రోజగడిగి అరువదే ఉరునొక్క ముగి కృచి ఉదదిలోన జలది పంకమగ్ర సత్వముల్ నిషిత గుద్దాలహతి విదారితములుగా ఇక్కడ అదృశ్యమైపోయిన తర్వాత వదిలేసి రావడానికి లేదు ఆ గుర్రం ఎక్కడున్నది ఏమైంది సాధించుకొని రావాలన్నమాట అదృశ్యమైనటువంటి గుర్రము ఎలాగైనా పోవచ్చు పాతాళానికి పోవచ్చు ఇంకా ఎక్కడికైనా అదృశ్యమై పోవచ్చు కదా కాబట్టి భూమండలం అంతా వెతికిచ్చారు ఎక్కడా కనపడలేదు ఇక పాతాళానికి ఏమన్నా వెళ్ళిందేమో అని చెప్పి ఆ 60,000 మంది పెద్ద పెద్ద గడ్డపారులు పారులు తీసుకుని వచ్చి సముద్రం లోపల తోగడానికి మొదలుపెట్టారు ఎక్కడైతే అది అదృశ్యమైందో అక్కడ తోగడం మొదలుపెట్టారన్నమాట ఈ 60,000 మంది దెబ్బకు జలచరాలు చేపలు అవన్నీ ఉన్నాయి కదా అంటే సముద్రంలో అంటే పూర్తిగా బద్దలు బద్దలుగా పగిలి ఎండిపోలేదు అన్నమాట గుజ్జు గుజ్జుగా నీళ్లు ఉన్నాయి ఆ ఏదో ఒక నదులు వచ్చి పారుతుంటాయి కదా ఉన్నాయి కానీ సముద్రం నిండా నీళ్లు లేవన్నమాట ఆ ఉండేటువంటి బురద బురదగా గుజ్జు గుజ్జుగా ఉండే చోట ఆ చేపలు అవన్నీ కూడా కాలక్షేపం చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా అల్లాడిపోతున్నాయి 60,000 మంది అంటే వీళ్ళేం చేయడం లే మామూలుగా పోయి వాళ్ళ పాటి వాళ్ళు తోపుకుంటున్నారు ఒకరా ఇద్దర 60,000 మంది తొక్కుతుంటే కింద ఈ జలచరాలన్నీ పడిపోతున్నాయి కదా ఈ తొవ్వినటువంటి మట్టి ఏం చేస్తున్నారు అక్కడే కదా వేస్తారు వాటి మీద అంతా మట్టి పడిపోతుంది ఈ బాధతో ఆ జలచరాలు బాధపడుతున్నాయట గృచ్చి సగర గృచ్చి గృచ్చి సగర సతులు సముద్ర పూర్వోత్తర దేశంగున కపిలుండను మహాముని ఆశ్రమం సమీపం బునందు తమ గుర్రంబుగని సంతోషిలి అప్పుడు నేరుగా ఈ తోగుకుంటున్నారు తోగుకుంటూ లోపలికి వెళ్ళిపోయినారు లోపలికి వెళ్ళిపోయి ఇట ఉత్తర ఈశాన్యంగా ఈశాన్య దిక్కుగా తోగుతూ పోయినారు అన్నమాట కొంత దూరం ఆ సొరంగ మార్గంలో లోపలికి వెళితే అక్కడ ఒక ఆశ్రమం కనపడ్డది ఆ ఆశ్రమం దగ్గర ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు ఆయన కపిల మహర్షి అన్నమాట తపస్సు చేస్తున్నాడు ఆయన ఆశ్రమం దగ్గరే ఈ గుర్రం ఉంది గుర్రాన్ని కట్టేసి ఉన్నారు అక్కడ
ఆశ్రమ సమీపమునందు తమ గుర్రముగని సంతోషిల్లి అశ్వమేధమునకు నర్పితంబైన ఈ అశ్వరాజు నిట్టుల పహరించి మృత్యు గొరక ఈ సముద్ర ప్రదేశంబు నోట వెడదలేకయున్నవాడు. ఆశ్రమ సమీపంలో ఆ గుర్రం ఎప్పుడైతే కనపడ్డదో వెంటనే ఋషేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఋషేశ్వరు దగ్గరికి వెళ్ళి ఆయనతో అడుగుతున్నారు. అడిగితే ఆయనే మాట్లాడడం లేదు, గమ్మును కూర్చోన్నాడు అనమాట. అశ్వమేధమునకు నర్పితం పైన ఈ అశ్వరాజు నిట్టుల అపహరించి మృత్యు గొరక ఈ సముద్ర దేశమున నోట మెడదలేకయున్న వాడు. వీళ్ళందరూ ఇంకా కష్టపడి లోపలికి వెళ్ళారు కదా తోకొని, ఆయన అపహరించి అక్కడ కూర్చొని ఉన్నాడని చెప్పి ఉద్దేశంతో ఆ ఋషితో చెప్తున్నారు, ఏమయ్యా ముక్కు పట్టుకొని గమ్మును కూర్చొని ఏదో జపం చేసుకునే ఋషిమాలు ఉన్నావు, అశ్వమేధం చేసేటువంటి గుర్రాన్ని దొంగతనం చేసినప్పుడు లేదా ఆ బుద్ధి ఏందో గొప్ప ఋషీశ్వరుడి మాదిరి తపస్సు చేసుకుంటున్నావే, నువ్వు దొంగ మృత్యువు, నువ్వు దొంగవు, దొంగతనం చేసినటువంటి వాడివి అని చెప్పి తిడుతున్నారట అని కపిలంబరి భవించిన అమ్ముని వారు అడిగి అనలసికలతోల అతి ఘోర దృష్టి చూచినప్పుడు సగర సుతులందరూ భస్మంబైన. అదేదో గుర్రం వచ్చింది అక్కడ ఆయన ఆశ్రమం దగ్గర ఉన్నది, తర్వాత ఏం చూశాడో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం ఆయనే దొంగతనం చేసుకోవచ్చు, ఇక్కడ కట్టేశాడో లేకపోతే మేపుకుంటున్నాడో అనే ఉద్దేశంతో ఆయన్ను పరిభవం అవమానం చేసి మాట్లాడారు అన్నమాట. నీచంగా మాట్లాడారు, నువ్వు దొంగతనం చేసి వచ్చి ఏమి ఎరగినట్టు కూర్చోవన్నావు కదా స్వామి, పెద్ద పుణ్యాత్ముడు మాదిరి మహర్షి మాదిరి అనేటువంటి కోపం వచ్చి ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఆ కళ్ళు తెరిచి చూశాట ఆ కోపం అనేటువంటి అగ్నికి 60,000 మంది భస్మం అయిపోయినారు, అక్కడే బూడిద కుప్పలు అయిపోయినారు అన్నమాట. అంత తపస్శక్తి కలిగిన వాడు ఆ కపిల మహర్షి. వీరులగు సుల్చగర తనయుల దారుణ దాగంబు జూచి తడయ కథని అంభోరుహ గర్భధనూజుడు నారదుడంతయును సగరునకు నిరింగించెను. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది అనే విషయం సగర చక్రవర్తికి ఎలా తెలుస్తుంది? సిద్ధంగా నారద మహర్షి ఉంటాడనమాట ఎక్కడ ఏం జరుగుతుందో చూడడానికి. వీళ్ళు ఎప్పుడైతే బూడిదైపోయినారో బూడిదయ్యేంత వరకు ఆయన మాట్లాడలేదు. అంటే బూడిద అవ్వాలి, భగీరథుడు జలాలు తేవాలి అనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళు బూడిద రాసులు అయిపోయిన తర్వాత వెంటనే ఆ అశ్వమేధ యాగం జరిగే దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సగర మహారాజ చక్రవర్తితో చెప్తున్నాడు, అయ్యా నీ కుమారులు 60,000 మంది కూడా ఈ సాగర గర్భంలో భస్మం అయిపోయి ఉన్నారు, కపిల మహర్షి కోపాగ్నిలో భస్మం అయిపోయినారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాని విని సగరుడు ఋషోకానల దంతక్యమానుండయ్యును ఐశాను వచనం ముదలచి ధరానాథుడు శోక బర పరావృత్తుండయి. బాధపడ్డాడు, 60,000 మంది బిడ్డలు ఒకే రోజు చనిపోతే ఎంత బాధగా ఉంటుంది, పుత్ర శోకం అనేది ఎట్టు ఉంటుంది. అయినా ఆయన బాధపడుతూ పరమశివుడు వరం ఇచ్చేటప్పుడే చెప్పాడు కదా, నీ 60,000 మంది బిడ్డలు ఒకేసారి మరణిస్తారని చెప్పాడు కాబట్టి ఆ ఈశ్వరుడి వచనాలు మనసులో అనుకుని ఆ శోకాన్ని పక్కన పెట్టినటువంటి వాడై అసమంజసపుత్రుడు అంశుమంతుం తన మనుమని చూచి, తన మనవడు ఉన్నాడు అక్కడ. మనవడు అంటే అసమంజసుడి యొక్క కుమారుడు అన్నమాట. అంటే ఈ 60,000 మంది ఒక భార్యకు పుట్టారు, ఇంకొక భార్యకు ఒక కొడుకు పుట్టాడని చెప్పాం కదా, ఆ కొడుకు పేరు అసమంజసుడు అన్నమాట. ఆ అసమంజసుడి కొడుకు అంశుమంతుడు, మనవడున్నాడు కానీ కొడుకు లేడు ఆయన దగ్గర. ఈ కొడుకు ఏమైపోయినాడు అని, ఈ కొడుకు ఏమైనాడు అంటే, అయ్యా నీ అయ్యా నీ అయ్య 60,000 వేగులొక్క కపిల కోపానల కపళిత శరీరులైరి. అప్పుడు ఆ మనవడిని పిలిచి చెప్తున్నాడు, నాయన మీ తండ్రులైనటువంటి 60,000 మంది కూడా కపిల మహర్షి యొక్క కోపాగ్నిలో భస్మం అయిపోయినారు. ఇంకా మీ తండ్రి ఉన్నాడు చూసావా, మీ తండ్రి భవజ్జనకుండతి క్రూర హృదయుండై పౌర బాలకుల అకారణం భగవధించి మహానదిలో వైచుచున్నని పౌరజనాక్రోశమురంతర అనుక్రోశవరుండనై వారి విడిచితిని. ఈ అంశం అసమంజసుడు ఏం చేసేదంటే, చిన్నప్పుడు ఆ పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టిన తర్వాత ఈయనకు ఒక చెడ్డ గుణం ఉండింది అనమాట.
ఏమంటే ఊళ్ళో ఉండేటువంటి ఆ జనాన్ని ఎవరైనా సరే ఆ పౌర బాలకులను అకారణముగా అవధించి ఊళ్ళో ఉండేటువంటి బిడ్డలు పిల్లకాయలారి కంటికి గాని కనపడితే వాళ్ళని చంపేసేది చంపేసి తీసుకుపోయి బావిలోనో నదిలోనో వేసేది ఆయన అలవాటు ఏందో మనకు తెలియదు అది కొత్త రకం అన్నమాట అది ఆ అసమంజసుడు ఆ విధంగా ఊళ్ళో వాళ్ళని అనేక మందిని సంహరించేశాడు రాజ్యంలో వాళ్ళు రాజు రాజుగారి కొడుకు ఎవరేం అనేది లేదు ఎవరు ఆ బిడ్డలు అనేటువంటి వాళ్ళు పుట్టి పుట్టక వీళ్ళు ఎంతో కష్టపడి తపస్సు చేస్తే పుట్టిన వాళ్ళు వీళ్ళు అదేవిధంగా రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎంతో కష్టపడి భగవద్ అనుగ్రహంతో సంతానాన్ని కలిగి వాళ్ళు పెంచుకుంటుంటే ఆ సంతానాన్నంతా కూడా సంహరించేసి కనపడ్డ పిల్లకాయలు ఎవరు కనపడ్డా చంపేసేదట చంపేసి బావుల్లోనో చెరువుల్లోనో వేసేసేది అది చూసి ప్రజలందరూ కూడా వచ్చి నీ బిడ్డటి చేస్తున్నాడయ్యా నీ కుమారుడు అని చెప్తే అప్పుడు ఈ యొక్క సగరుడు తన కుమారుణ్ణే దేశ బహిష్కారం చేసేసాడు వదిలేశాడు ఆయన కొడుకే యవసుమంతుడు అంటే మనవడు ఉన్నాడే కానీ కొడుకు లేడు అంటే ఆ 60,000 మంది ఆ విధంగా దగ్ధమైపోయినారు పుట్టినటువంటి కొడుకు ఈయన అసమంజసుణ్ణి దేశ బహిష్కారం చేసేసాడు మనవడు మాత్రం ఉన్నాడు అనమాట ఆ మనవడితో చెప్పాడు నాయన మీ తండ్రులు 60,000 మంది ఈ విధంగా భస్మమైనారు మీ తండ్రి గారు చూస్తే తండ్రి గారు నేను దేశ బహిష్కారం చేసేసాను అశ్వమేధ యాగం పూర్తి కాకుండా ఆపేయాల్సి వస్తుందేమో అని బాధపడుతున్నాను ఆయన అని మనవడితో చెప్పాడు చెప్తే చెప్పి నువ్వు ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నీకు ఉన్నది నాయన అని చెప్పాడు అప్పుడు అంశమంతుండా క్షణం మదని సగరసుత ఖాత ద్వారం మన సముద్రం ముదొచ్చి అప్పుడు మనవడు అంశమంతుడు బయలుదేరాడు బయలుదేరి నేరుగా ఆ సపరివారంగా బయలుదేరినటువంటి వాడై వాళ్ళ తండ్రులు తొవ్వినటువంటి ఆ ద్వారం ఉందే ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించాడు సముద్ర గర్భంలో పోతే అక్కడ సూర్య సహస్రద్యుతమై వెలుగుచున్న కపిల మహామునికి నమస్కరించి అక్కడ కోటి మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తున్నట్ట కపిల మహర్షి ఆ కపిల మహర్షిని చూసి దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసి ఆయన నమస్కారం చేశాడు చేసి నిజాగమన ప్రయోజనం విరింగించిన కపిలుండు వారి వినయ గుణ భయ భక్తి యుక్తి విశేషములకు పరమానంద హృదయుడై వానికి కరుణించి యాగకృత సంకల్పితం వై యాజికం వైనేశ్వరుని చీట్లనే అప్పుడు ఆ గుణేశ్వరుడికి నమస్కారం చేసినటువంటి వాడై ఈ అంశుమంతుడు వృత్తాంతం అంతా చెప్పాడు ఈ విధంగా అశ్వమేధ యాగం జరుగుతున్నది మా తాతగారు చేస్తున్నారు మా తాతగారు యజ్ఞం చేసేటువంటి యాగాశ్వము యొక్క అశ్వము దీన్ని వెతుక్కుంటూ మా తండ్రులు వచ్చారు వాళ్ళ తండ్రుల మా తండ్రులందరూ ఈ విధంగా అయిపోయినారు మమ్మల్ని క్షమించి మా యాగాశ్వాన్ని మాకు ఇచ్చి మా యజ్ఞాన్ని కాపాడవలసింది అని అనుషితో వినయ విధేయతలతో మాట్లాడాడు అప్పుడు ఆ అంశుమంతుడు యొక్క వినయ విధేయతలు చూసి ఆనందపడి ఆ యొక్క కపిల మహర్షి కనభుజ నీ కారణమున జనగాంతురు పుణ్యగతికి సాగరులు ముదంబున సగరునకు దొరకును నొనరగ సుతవంతులైన యుత్తమగతులు మరియు నీ చేత నుపనీతం వని అశ్వమున అశ్వమేధంబు చేసి సగరుడు కృతార్థుండగును నాయన ఇదిగో నీ అశ్వం ఈ అశ్వాన్ని తీసుకెళ్ళు నీ యొక్క తపశ్శక్తి వల్ల ఈ యొక్క మీ తండ్రులైనటువంటి ఈ 60,000 మంది పుణ్యలోకాలకు పోతారు తర్వాత నువ్వే వీళ్ళని ఉద్ధరించడానికి కారకుడు అవుతావు తర్వాత ఈ అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత మీ తాతగారు కూడా కృతార్థుడవుతాడు నాయన జన్మ సఫలం చేసుకున్నటువంటి వాడు అవుతాడు అని చెప్పి అని ఆశీర్వదించాట నీ పౌత్రుండైన భగీరథు చేత దేరం పడేడు గంగాజలవు గంగులు చేసి సంక్షిప్తులయ్యి సగరసుతులు స్వర్గగతులగుదురు నీ మనవడు భగీరథుడు అనేటువంటి వాడు వస్తాడు నీ మనవడైనటువంటి భగీరథుడు ఆకాశ గంగను భూలోకానికి తీసుకొస్తాడు ఆ గంగా ప్రవాహం ఇక్కడ ప్రవహించినందువల్ల అప్పుడు మీ తండ్రులు స్వర్గలోక గతులవుతారు అని చెప్పి అన్నట్ట
సంపూర్ణమగ్రనే అంశమంత్రుని సంతుష్టుండై కపిల ప్రసాదం రాశ్వము తెచ్చి సగరునకు ఇచ్చి కపిల వచనమును రింగించిన సగరుండు పుత్ర శోకముడిగి అశ్వమేధము చేసి సముద్రందరకు పుత్రుగా కల్పించిన అది మొదలు సముద్రము సాగరమున బరిగి తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆ గుర్రం తీసుకుని వచ్చేశాడు అశ్వమేధ యాగం పూర్తయిపోయింది కపిల మహర్షి చెప్పినటువంటి మాటలన్నీ కూడా తాతగారికి చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన సంతోషపడి అంటే నా కుమారులు పుణ్యలోకాలకు పోతారు కదా ఈ విధంగా శాపాగ్నిలో దగ్ధమైన వాళ్ళు కదా వాళ్ళకి పుణ్యగతులు ఉండవు కదా కానీ ఈ గంగాజల జలం వచ్చినందువల్ల గంగాజలంలో తడిసినందువల్ల మళ్ళీ పుణ్యలోకాలకు పోతారని ఆశీర్వదించాడు కాబట్టి అంతకంటే నాకు అదృష్టం ఏం లేదని చెప్పి ఆయన సంతోషపడి ఆ సగరుడు ఆ సముద్రుణ్ణే కొడుకుగా భావించాడట అంటే ఒక కొడుకును దూరం చేసుకున్నాడు 60,000 మంది బిడ్డలు ఆ భస్మమైపోయింది సముద్రంలో కాబట్టి ఆ సముద్రుడే నా బిడ్డ అని భావించుకున్నాడు ఆయన అందువల్ల సాగరం అనే పేరు వచ్చిందట సగర చక్రవర్తి యొక్క బిడ్డగా పిలువబడ్డాడు కాబట్టి సాగరుడు అని పిలుస్తాడు సముద్రాన్ని ఆయన బిడ్డలందరూ ఆ సముద్రంలోనే కదా ఇది అయిపోయింది అందువల్ల నా బిడ్డను ఉద్ధరించినటువంటి బిడ్డ ఇంకొక అర్థం ఏమిటంటే నా బిడ్డలు అందరూ కూడా సముద్ర మధ్యంలో ఉన్నారు కాబట్టి సముద్రుడు నా బిడ్డ తర్వాత ఆ సముద్రంలో జలాలు నింపుకుని నా బిడ్డలను ఉద్ధరించేటువంటి చేసినటువంటి వాడు కాబట్టి నా కొడుకుతో సమానం నా బిడ్డేను సముద్రుడు కూడాను అని చెప్పి భావించాడు ఆయన మనసులో అందువల్ల సాగరుడు అనేటువంటి పేరు సముద్రానికి వచ్చిందట పుత్ర శోకం ముడిగి అశ్వమేధముజే సముద్రం తనకు పుత్రుగా కల్పించినది మొదలు సముద్రము సాగరం బరిగే ఇట్లు సగరుండు పెద్ద కాలం రాజ్యము చేసి నిజ రాజ్యవారం వంశవంతులందు సమర్పించచనిన కాబట్టి ఆ గుర్రాన్ని రక్షించి తేడానికి కారణం కూడా సాగరమే కాబట్టి సముద్రమే కాబట్టి ఆయన తన బిడ్డగా భావించినందువల్ల సాగరుడైనాడు తర్వాత రాజ్యము చేసి నిజరాజ్యవారం వంశమంతునికి సమర్పించి చరిన తర్వాత చాలా కాలం రాజ్యం చేసినటువంటి వాడే సగర చక్రవర్తి తర్వాత తన రాజ్యాన్ని ఈ యొక్క అంశమంతుడికి మనవడికి పట్టాభిషేకం చేసినటువంటి వాడై తను అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినట్ట అంశుమంతుండు నిజపుత్రుడగు దిలీపునందు రాజ్యభారము పూంచి అఖిల లోక పూజితుండు తపోవనంబురగు తర్వాత ఈ అంశవంతుడు కూడా వివాహం చేసుకుని రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన కొంతకాలానికి దిలీపుడు అనేటువంటి కొడుకు పుట్టాడు దిలీప మహారాజు యుక్త వయస్సుడైన తర్వాత ఆయనకు సామ్రాజ్య పట్టాభిషేకం చేసి ఈ అంశవంతుడు తపస్సు చేసుకోవడానికి పోయినాడు అప్పుడు అంశవంతుడు దేన్ని ఎవరిని గురించి తపస్సు చేస్తున్నాడు గంగావతరణం కోసం అంటే గంగాదేవిని తీసుకుని వచ్చి వీళ్లకు తమ తండ్రులైనటువంటి 60,000 మందికి పుణ్యలోకాలు కల్పించాలని గంగాదేవి కోసం తపస్సు చేశాట ఆయన ఆయన జన్మ అలాగే పూర్తయిపోయింది ఆయన జన్మలో సిద్ధించలేదు తర్వాత దిలీపుండును తన పితామహులైన సాగర రథోగతిగా గుండగంగా అవతరణంబునందు యత్నము చేసి అశక్తుండయ్యే అదేవిధంగా దిలీపుడు కూడా అనేక వేల సంవత్సరాలు ఆ గంగ కోసంగా తపస్సు చేసి 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 ఆయన జన్మ కూడా పూర్తయిందట ప్రథిత యశున్సుతుం వటసే భార సహిష్ణు మహారథుల్ భగీరథుడను చక్రవర్తి అపరాజిత తేజు నిజాన్వయ దుష్పద నివర్తకుల్ సకల పార్థివ జైతృ మదోద్ధత సుహృన్మథను సురాపగానయ సమర్థత తపోగుణ యుక్తునుత్తమున్ ఆ దిలీప మహారాజుకు పుట్టినటువంటి వాడే భగీరథుడు భగీరథ చక్రవర్తి భగీరథుడు మహానుభావుడు ఆయన గంగను మనకు ప్రసాదించినటువంటి మహనీయుడు ఆయన వాళ్ళ తాతల కాలం నుంచి తపస్సు చేస్తే భగీరథుడికి సిద్ధించిందనమాట ఆ తపస్సు అంటే జన్మ జన్మల నుంచి చేసిన తపస్సు అక్కడ సిద్ధించింది అటువంటి భగీరథుడు పుట్టిన తర్వాత ఆ భగీరథున పార భూభారతనం చేసి దిలీపుండు తపోవనమున కలిగిన ఆ భగీరథుడు యుక్త వయస్కుడైన తర్వాత ఆయనకు సామ్రాజ్య పట్టాభిషేకం చేసి దిలీప మహారాజు కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు ఇప్పుడు రాజ్య పరిపాలన భగీరథుడు చేస్తూ ఉన్నాడు ఇట్లు భగీరథుడు గంగా అవతరణం ముందు కృత నిశ్చయుండయ్యరిగి బాహువిధాగార ధాతుమంతములైన యుత్తుంగ శృంగములను ఈయన రాజ్య పట్టాభిషేకం చేసుకున్న తర్వాత భగీరథుడు ఏం చేశాడంటే
ఈ రాజ్యానంత మంత్రులు కొప్ప చెప్పి నేను తపస్సు చేసుకొని రావాలి హిమాలయ పర్వతాల్లో అని చెప్పి హిమాలయ పర్వతాలకు బయలుదేరాడు హిమాలయ పర్వతాల్లో ఉత్తుంగ శృంగంబులు జలభర వినమ్ర ప్రబల బలవహ బలాహక యోహ సంచాదిత శ్యామాయమానంబులైన తుహిన స్థలంబులును ఆ హిమాలయాలు ఎలా ఉన్నాయంటే ఉన్నతమైనటువంటి శిఖరాలు అనేక ఉన్నాయట హిమాలయాల్లో తల్లగా మంచుతో ఉండేటువంటి ఆ యొక్క పర్వతాల్లో అక్కడక్కడ నల్లగా ఉన్నాయట ఏమిటయ్యా అంటే ఆకాశంలో ఉండేటువంటి నీలి మబ్బులన్నీ కూడా ఆ శిఖరాలను తగులుతూ ఉంటే అక్కడక్కడ నల్ల నల్లగా కనపడుతున్నాయట ఆ తెల్లనైనటువంటి కొండలో సిద్ధ విద్యాధర గంధర్వ గీర్వాణ మిథున సంసేవ్యమానంబులైన నానారత్న గంధరంబులను విద్యాధరులు గంధర్వులు గీర్వాణులు వీళ్ళందరూ కూడా జంటలు జంటలుగా వచ్చి విహరించేటువంటి అనేకమైన గుహలు ఉన్నాయట ఆ యొక్క హిమాలయాల్లో శుక బికప దాపత శుక్లాపాంగ సారంగ శతభద్ర పుత్ర ప్రియదాత్యూహ వ్యూహ శబ్ద శబ్దాయమానంబులైన తరువన రేఖలును అనేక చెట్లు ఉన్నాయి చెట్ల మీద అనేక రకాలైనటువంటి పక్షులు అంటే చిలుకలు తర్వాత పావురాళ్ళు నెమిళ్ళు హంసలు ఇవన్నీ కూడా ఆ చెట్ల మీద చేరి ఆ కోకిలలు రకరకాలైన పక్షులన్నీ కూడా ఉత్తములతో ఆనందంగా ఉన్నాయట తర్రేకలను సింహ శరభ శార్దూల చుండాల గోలాంగుల కోలాహల సమన్వితంబులైన గుహాగఖ్వరంబులను సింహాలు శరభ మృగాలు కూలు తర్వాత కోతులు గోలాంగుల కోలాహల ఇంకా రకరకాలైన వానర జాతులన్నీ కూడా ఉండేటువంటి ఆ కొండలు గుహలు కంధరాలు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయట ఆ హిమాలయాల్లో నిమ్మన హిమవత్ పర్వతమున సతత కృతోపవాసముల శాఖ ఫలోదకమూల పారణ వ్రతముల అటువంటి హిమాలయ పర్వతం మీద ప్రారంభం చేశాడు తపస్సు భగీరథుడు ఎలా చేస్తున్నాడయ్యా కృతోపవాసముల ఉపవాసాలు ఎక్కువగా ఉంటున్నాడు ఆ ఉపవాసాలు ఉంటూ శాఖ ఫలోదకమూల పారణ వ్రతముల దేవ పూజల అపార జపంబుల అపారమైనటువంటి జపాలు ఉపవాసం పూర్తయిన తర్వాత తినే ఆహారం ఏమిటయ్యా అంటే కూరలు కాయలు గడ్డలు ఇవే తింటున్నాడు అనమాట అతుల తపంబు చేసే అమరాపగ నుర్విచితో ధృతిమతుడై దిలీపకుల దీపుడు దివ్య సహస్రవర్షముల్ దివ్య సహస్రవర్షముల్ దివ్య సహస్రవర్షాలు అంటే మామూలు 1000 సంవత్సరాలు కాదు దివ్య సహస్రవర్షాలు తపస్సు చేశాట భగీరథుడు అపారమైనటువంటి నిష్ఠతో చూడండి ఎవరి కోసం చేస్తున్నాడు వాళ్ళ తాతల కోసం అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పితృదేవతలుగా ఉండేటువంటి వాళ్ళు సంతోషపడడానికి మనం శాయశక్తులా కృషి చేసి వాళ్ళ సంతోషం కోసం ఏమైనా చేయాలి వాళ్ళకి స్వర్గగతులు కల్పించాలి కొంతమంది ఏం చేస్తారు తల్లిదండ్రులకు ఆఖరకు కర్మంత్రం కూడా చేయనటువంటి మహానుభావులు ఉన్నారు ఎంతోమంది చేస్తే ఏమొస్తుంది చనిపోయిన వాళ్ళు అక్కడ పారేసేయండి వాళ్లకు కొరివి పెడితే ఏమొస్తుందని వాళ్ళు కొంతమంది కొరివి పెట్టకుండా ఆపేసిన వాళ్ళు ఉండగా కొంతమంది కర్మంత్రాలు చేసేవాళ్ళు లేకుండా కొంతమంది దశదాన షోడశదానాలు చేస్తే ఎందుకయ్యా ఆయన ఏం చేశాడు మనకు ఆయనకి తీయాల్సిన అవసరం ఏముందని చెప్తున్నారు ఇవన్నీ కూడా పితృరుణం తీర్చుకునేటువంటిది కాదు ఇప్పుడు ఈ భగీరథుడు కూడా ప్రశాంతంగా ఇంట్లో పండుకోవచ్చు కదా ఇంత కష్టపడి తపస్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మన వంశంలో ఆ బాధపడేటువంటి వాళ్ళను ఉద్ధరించాలి ఉద్ధరించాలి అని ఈయన సకల ఐశ్వర్యాన్ని సకల రాజ్యాన్ని కూడా వదిలిపెట్టి తన ఆనందాన్ని అంతా దూరం చేసుకుని ఇక్కడ తన పితృదేవతల కోసంగా తపస్సు చేస్తున్నాడు అది మనం గమనించాల్సినటువంటి విషయం పెద్దవాళ్ళ కోసంగా పెద్దవాళ్ళంటే బ్రతికుండే పెద్దవాళ్ళు కాదు మనం బ్రతికుండే పెద్దవాళ్ళనే చూడడం లేదు ఎప్పుడో చనిపోయిన పాతకాల ముత్తాతల కోసం ఎవరైనా పాటు పడేవాళ్ళు ఉన్నారా పాటు పడాలి అని చెప్తున్నాడు భగీరథుడు ఇందాక దధీచ మహర్షి ద్వారా మనం విషయం తెలుసుకున్నాం మన శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి పరోపకారార్థమిదం శరీరం అని అదేవిధంగా ఇంత కష్టపడి తపస్సు చేసైనా సరే మన పితృదేవతలను కాపాడాలి వాళ్ళని రక్షించాలి అనేటువంటి కోసం భగీరథుడు చేస్తున్నాడు అనమాట ఆ భగీరథు తపంబురకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమై మీ ఇష్టం చెప్పుమన్న కృతాంజలి ఇట్లని కొన్ని రోజులకు ఆయన ఈ విధంగా ఆ తపస్సు చేయగా చేయగా చేయగా
divya swarupanto ganga devi pratyakshamayindi ganga devi pratyakshamaithe aaviki namaskaram chesadu chesi tapanate jundaina kapilu kopanguna gata jeevulai punya gatulayandu vivahitulai matpitapakulundavaru nidagu punya jalamula sagarasutulu siktulai swarganubhukti prasimpinturugavuna devi iddeva padamunandundi vasumati kondanga chanudera valayunavudu mahi valayamunaku nenu vachunapudu dani nantara jalaukam budalpa neelakantudopu kani orulu dalpaga no paraya apa nadu karuna vadayunannu dalpa ava pratyakshamaindi pratyakshamaina tarvata aa bhagirudu namaskaram chesi aavina stotram chesadu స్తోత్రం చేసిన తర్వాత నాయన ఏమిటి నీ కోరిక ఎందుకు నన్ను గురించి ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అంటే అమ్మా మా పితృదేవతలు మా ముత్తాతలు కపిల మహర్షి యొక్క శాపంతో దగ్ధమైపోయినారు వాళ్ళ యొక్క బూడిద రాసులు సముద్ర గర్భంలో ఉన్నది ఆకాశ గంగా ప్రవాహం వచ్చి ఆ బూడిద రాసుల మీద గాని ప్రవహిస్తే వాళ్ళకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అని కపిల మహర్షి చెప్పాడు కలుగుతుంది స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు కాబట్టి నీ అనుగ్రహం కోసంగా తపస్సు చేస్తున్నావు తల్లి నీవు మా కోసంగా మా ఎందు దయదర్చి మా పితృదేవతలను మా ముత్తాతలను పుణ్యలోక గతులు చేయడానికిగా నీవు భూలోకానికి రావాల్సింది అని ప్రార్థించాట ఈ భగీరథుడు ప్రార్థిస్తే ఆ జగన్మాత అయినటువంటి గంగాదేవి అంటుంది నాయనా నేనేమో భూలోకానికి వస్తాను కానీ నన్ను ఆపగలసినటువంటి శక్తి ఒక ఈశ్వరుడికి తప్పించేవారికి లేదు ఏమి అంటే నేరుగా ఆకాశం నుంచి చక్కగా దార పడ్డది అనుకోండి ఆ ధార ధార పాతాళానికి వెళ్ళిపోతుంది అంతే ఇంకా దాన్ని పట్టి ఇటు దిప్పాలంటే అదేమి మనం వాన చినుక అయితే మనం గంగాళమో ఏదో ఒకటి పెట్టి పట్టుకుంటాం ఇక్కడ గంగా ప్రవాహం అంటే ఒక నది భయంకరమైనటువంటి ఒక ధార కింద పడిపోతుందంటే ఆ ధారను ఆపాలి ఆపాలంటే కింద నువ్వు ఏది పెట్టినా అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి నీకు అవసరమైంది ఎక్కడ నీళ్లు పాతాళంలో కాదు కదా నీకు కావాల్సింది భూలోకంలో భూలోకానికి నీళ్లు రావాలి అంటే నేను వచ్చేటువంటి ప్రవాహాన్ని ఆపుకోవాలి నువ్వు పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఎట్లా పట్టుకుంటావు అని అడిగిందా నాకు తెలియదమ్మా ఎట్లా చేయాలంటే ఒక్క ఈశ్వరుడు అయితే ఆపగలడు ఇంకా ఎవరు ఆపలేరు కాబట్టి ఈశ్వరుణ్ణి ప్రార్థించు ఆయన గాని నన్ను గ్రహించగలిగితే నీ కోరిక నెరవేరుతుంది ఆయన నేనేమో సిద్ధంగా ఉన్నాను ఇక నీ ప్రయత్నం చెయ్యి అంటే ఏమని ఇప్పుడు గంగాదేవి ఎక్కడ మాట్లాడుతుంది భగీరథుడితో హిమాలయ పర్వతాల్లోనే కదా హిమాలయ పర్వతాల్లో భగీరథుడు తపస్సు చేస్తున్నాడు భగీరథుడి దగ్గర ఆ ప్రత్యక్షమయ్యి మాట్లాడుతుంది గంగ ఇప్పుడు ఈయన అడిగింది ఏమిటి నువ్వు నా కోసంగా భూలోకానికి రామ్మా అన్నాడు వచ్చింది కదా గంగ వచ్చింది అంటే గంగానది యొక్క అధిష్టాన దేవత ఈమె ఈమెను గంగా ఈమె గంగాదేవి ఈయన అడిగింది గంగా ప్రవాహం రావాలంటే ఈమె చెప్పిందంటే గంగ కిందకు వచ్చేస్తుంది ప్రవాహం వచ్చినప్పుడు ఇక్కడ పట్టుకోమంటున్నాడు అనమాట అప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి పిలుచుకోరాయన ఇదేం చిన్న విషయమా ఏమని తపస్సు చేసి మెప్పించి ఏమని ప్రత్యక్షం చేసుకొని కోరుకునే సమయానికి 10 దివ్య సంవత్సరాలు 1000 దివ్య సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఆ ప్రత్యక్షం అయ్యి ఈశ్వరుని ఒకరు పిలుచుకోవచ్చుకో సహాయంగా అంటే ఆయనే మనం పిలవంగానే వస్తాడు ఆ శివుడు అప్పుడు అనిన గంగాదే వచనము కైలాసమున కరిగి వచనమున కైలాసమున కరిగి భగీరథుండు భగవంతునంత అంతకాంతకు ఈశ్వరు గురించి పెద్ద కాలంబు తపస్సు చేసిన కైలాస పర్వతానికి వెళ్ళాడు కైలాస పర్వతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈశ్వరుడు కనపడతాడు కనపడ్డు కదా ఆయన ప్రత్యక్షమయ్యేదానిగా అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు అక్కడ తపస్సు చేయగా ఈశ్వరుడు వానికి సన్నిహితుండై చాలా రోజులు చేశాడు తపస్సు చాలా కాలం చేశాడు చేస్తే కొన్ని రోజులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి
నీవు ఈ ప్రత్యక్షమై తుండై నీవు భూలోకమునకు గంగా అవతరణంబు చేయుము ఏను గంగా ధరించదనిన భగీరథుండు వెండియు గంగను ఆరాధించిన అతని గరుణించి సరే నాయన నువ్వు కోరుకున్నట్టే అంటే ఈయన కోరుకోని కూడలేదు ప్రత్యక్షమగానే శివుడు చెప్తున్నాడు నువ్వు గంగా అవతరణం కోసంగా నన్ను పిలుస్తున్నావు నేను భూలోకంలో గంగను ధరిస్తాను నీవు గంగను ప్రార్థించి సిద్ధురాలి రమ్మని చెప్పు అని చెప్పి అన్నాడు మళ్ళీ గంగను గురించి తపస్సు చేశాడు వెంటనే గంగ కనపడదు కదా ఇప్పుడు 10,000 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశాడు ఈయన ప్రత్యక్షమై కానివ్వంటే ఆమె మళ్ళీ అదృశ్యమైపోయింది కదా మళ్ళీ గంగను గురించి తపస్సు చేస్తే మళ్ళీ ఆమె వెంటనే ప్రత్యక్షమైందట పాపం ప్రత్యక్షమయ్యి భగీరథుడు వెండి గంగను ఆరాధించిన అతని కరుణించి ఇలకుం గంగ తరంగ సంగతుల సంగతులతో నీతించిన శాంతరంగులు ఆకాశము గప్పుచున్ తగ మహాభూత ప్రపంచంబుతో చెలువయ్యుండగా దానినీశ్వరుడు దాల్చల్ సంగతో తుంగ పింగళ చూటాగ్రమునందు పద్మదళ సంకాశంబుగా లీలతో అప్పుడు ఈశ్వరుడు సిద్ధంగా వచ్చేశాడు భూలోకానికి ఈశ్వరుడు సిద్ధంగా వచ్చున్నాడు ఆకాశంలో నుంచి గంగా అవతరణం జరుగుతూ ఉన్నదన్నమాట ఆ గంగా అవతరణం జరిగేటప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడంటే అక్కడ నిలబడి గంగ భూలోకానికి వచ్చినటువంటి ప్రాంతంలో ఉన్నమాట నిలబడి ఆ హిమాలయాల్లో భయంకరంగా అతను జటాచూటాన్ని విప్పాడట జటాచూటాన్ని విప్పి శూలాన్ని ఇలా ధరించి ఆ శివుడు జటలన్నీ కూడా అట్ట పరిచేశాడు వెడల్పుగా చాలా వెడల్పు అయిపోయినాయి అనమాట ఆ జడలన్నీ కూడా పరిచేసి చూడండి ఆ శివుడు శూలాన్ని పట్టుకుని నిలబడ్డాడు ఆ గంగ ఆకాశంలో నుంచి మందాకినిగా ప్రవహించేటువంటి ఆ గంగ భూలోకానికి దూకుతూ ఉన్నదన్నమాట ఆ దూకేటప్పుడు ఎలా ఉన్నాడే ఆ యొక్క శివుడు అంటే ఇలకుం గంగ తరంగ సంగతులతో నేతించే గంగాదేవి కూడా రకరకాలైనటువంటి తరంగాలతో దూకుతున్నదన్నమాట సంతోషంతో ఆ భూలోకానికి దూకుతూ ఉన్నదట గంగ అప్పుడు ఆ పాతాళన భస్తలంత భువన బ్రహ్మాండమా విష్పుర జ్యోతిష్పాటిక లింగ పౌళి విలసత్ పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిషమృద్రానువాకాంజపం ఛాయే దీక్షిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచా భాస బాణా భుజంగై కంఠే కాలా కపర్త కలిత ఆ యొక్క శివుడు అలా నిలబడి ఉంటే ఆ యొక్క గంగ భయంకరంగా దూకుతూ ఉన్నదట ఇలకుం గంగ తరంగ సంగతులతో నేతించి ఆశాంతంగులు ఆకాశము గప్పుచున్ ఆ గంగ భయంకరంగా పరమశివుడి యొక్క జటాచూటాల మీద దూకుతూ ఉందట ఎలా దూకుతుంది భయంకరమైనటువంటి తరంగాలతో ఏతించే ఆశాంతరంగులు ఆకాశము గప్పుచున్ దిక్కులన్నీ నిండిపోతుందట ఆ యొక్క గంగ మహాభూత ప్రపంచముతో చెలువయ్యుండగా దానినీశ్వరుండు దాల్చన్ సంగతో తుంగ పింకళ జూటాక్రమునందు పద్మదళ సంకాశంబు గాలిలతో భయంకరంగా ఆ యొక్క గంగా ప్రవాహం తరంగాలతో దూకి ఆ శివుడి యొక్క జటల్లో దూకేస్తే ఆ ప్రవాహాన్నంతా కూడా తన జటాజూటంతో ఇట్ట మూడేసి మూడేసేసాడండి మామూలుగా నిలబడ్డాడు శివుడు అప్పుడు ఆ గంగ ఆ జటల్లో ఇరుక్కుపోయిందట ఇరుక్కున్నది సుర ముని సిద్ధేచరుల్వచ్చి చూడంగ హరు శిరంభునందుండి భువనైక వందిత సురది ధరణి తలంభునక హృదించి కలకం సగతియు నిర్మల పేన కాసంభున కీర్ణమీల విలోకనముల ఈ విధంగా ఉగ్రరూపాన్ని ధరించినటువంటి ఆ యొక్క శివుడు తన జటాజూటాల్లో మహోగ్రగా వచ్చినటువంటి ఆ గంగాదేవిని భయంకరమైనటువంటి ప్రవాహం అన్నమాట ఆ భయంకరమైనటువంటి ప్రవాహం ఆనందంగా భూలోకాన్ని దూకితే ఆయన ఎంత వెడల్పు చేశాడో ఈ జటాజూటలన్నీ కూడా ఆ విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి వాడి ఆశు
ఆ జటలో పడినటువంటి గంగను మొత్తం ముడేసేశాడు. ఒక్క పుట్టు కూడా బయటపడలేదు. అప్పుడు భగీరథుడు వీళ్ళందరూ కూడా గంగట్ల మీద గంగట్లమైంది అనుకున్నారు. ఆయన ఆ ఉగ్రోపన్నంతా కూడా తగ్గించుకొని శాంతస్వరూపుడై దర్శనమిచ్చాడు. ఆ శాంత స్వరూపంతో దర్శనమిచ్చినప్పుడు ఆయన ఈ పద్మార్థం మామూలుగా తామర రేపు తామర పువ్వులో ఉండే రేపుని ఎంత తేలిగ్గా ధరిస్తారో అంత తేలిగ్గా ధరించుకున్నాడు గంగాదేవి. అంటే ఆకాశ గంగా కూడా ధరించాడు. అప్పుడు ఈ దేవతలు ఏ చెరులు వచ్చి అచ్చరులను చూడంగా దేవతలు ముళ్ళు సిద్ధులు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేసి ఆశ్చర్యంగా చూస్తున్నారట. హరుసి హసిరంభునందుండి భువనైక వందిత సురనది ధరణి తలంబున కరుదెంచి. అప్పుడు భగీరథుడు స్తోత్రం చేశాడు. మహానుభావ ఆ గంగను వదిలిపెట్టవలసింది అని చెప్పి అప్పుడు ఆ భగీరథుడి యొక్క ఆ స్తోత్రానికి మెచ్చినటువంటి వాడై ఆ గంగాదేవిని కొద్దిగా వదిలిపెట్టాడు. అంటే పూర్తిగా వదిలిపెట్టలేదు, ఆ కొద్దిగా ధార వదిలిపెడితే ఆ ధార ప్రళయంగా ప్రవహిస్తున్న ఈ అవలోకలో కలకంసగతియు ఎలా వస్తున్నది ఆ గంగ అంటే కలకంసగతియు కలహంస కలహంస రెడ్డినట్ట ఆ మెదలు తిరుగుతూ గురుతుగులు వస్తున్న అవలోకలో కలకంసగతియు నిర్మల ఫేన కాసుంగు కలకంసగతియు అంటే రెండు అర్థాలు అనమాట. ఆ నది ప్రవాహం ప్రవహిస్తుంటే హంస రచినట్టుంది, ఆ ప్రవాహంలో హంసలు ఉన్నాయి. తర్వాత నిర్మల ఫేనకాశము నవ్వుతూ వస్తున్న యొక్క భగీరథుడు కూడా అంటే భగీరథుడు ముందు బయలుదేరి పోతున్నాడు దారి చూపించాడు. ఆ భగీరథుడు బయలుదేరి పోతూ ఉంటే ఎవరే ప్రవాహం పరిగిస్తున్నది గంగాదేవి. ఫేన ఆ గంగానదిలో ఉండే నురుగు ఉందే ఆ నురుగు చిరునవ్వు నవ్వినట్టు నవ్వుతున్నది గంగమ్మ తల్లి. ఆ గంగాదేవి యొక్క కళ్ళు మత్స్య కంటి చేపలు ఉన్నాయట. అంటే ఆ చేపలు గంగాదేవి యొక్క కళ్ళు మారున్నాయట. కల్లోలిత మృదు ప్రవహిస్తుంటే అలా అవి అందంగా మాట్లాడేటువంటి స్త్రీ మాందట. అట్లా మాట్లాడుతూ ఆ భగీరథుడు అలనేటువంటి శబ్దంతో మాట్లాడుతూ గంగాదేవి ఆ భగీరథుడిని అనుసరిస్తుందట. లెగచుండ ప్రీతితో భగీరథుడను తూత చేరని తజై మహాముని పరీతరి తమగు సరిపని కూడి ఆ సగర్జులభితంగా దాని ఇంచెదాత తజలముల. ఆ విధంగా ప్రవహిస్తూ వచ్చేటువంటి గంగావాహము ఒక చోట ఏం జరిగిందండి, గంగా ప్రవాహం వస్తూ ఉంటే దారిలో ఉండేవి కొట్టుకోపోతుంటాయి కదా. అంటే ఒక్క ధార శివుడిని పెట్టాడు కొరవ ఆయన శిరస్సులో ఉంది, ఆయన వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయి. ఈ గంగా ప్రవాహాన్ని తీసుకుని భగీరథుడు ముందు పరిగిస్తున్నాడు రథంలో. రథంలో ఆయన బయలుదేరుతుంటే ఎనక గంగ పరిగిస్తుంది అనమాట. అనేక ఋష్యాశ్రమాలు అవన్నీ ఉన్నాయిగా, ఆ ఋష్యాశ్రమాలు అనేక చెట్లు వృక్షాలన్నీ పడిపోతున్నాయి గంగ వచ్చేటప్పుడు. ఆ వస్తుండే సమయంలో ఏం జరిగిందంటే ఆ జన్ము అనేటువంటి ఋషి తపస్సు చేస్తున్నాడు. ఆ జన్ము మహర్షి తపస్సు చేస్తుంటే ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆ జన్ము మహర్షి ఆశ్రమం గురించి గంగ అండి ఆశ్రమం అంతా కొట్టుకోబోతుంది అన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే ఏంది ఒకటి ప్రళయం వచ్చినట్టు యొక్క ప్రవాహం వస్తున్నదే ఏది చెప్పి ఆయన చేతితో పట్టుకుని ఆ ప్రవాహం అంతా తాగేశాడు. ఈయన ముందు రంగిస్తూ భగీరథుడు భగీరథుడు ఎనక్కి తిరిగి చూస్తే గంగ లేదు, ఒక్క బొట్టు నీళ్లు లేదు, మొత్తం తాగేశాడు. అప్పుడు భగీరథుడు మళ్ళీ పరిగి అయ్యా ఏమి గంగెట్టుకుపోయింది అన్నట్టు జనుడు. ఆ ఎనక ప్రవాహం వస్తుంది కనుక ఏంటంటే ప్రవాహమా మా ఇల్లన్నీ పడిపోతుంటే నాగేశాయి అన్నాడు. ఆ ప్రవాహం ఏంది గంగా ప్రవాహాన్ని నువ్వు దాగేసేది మహాత్మా, నేను మా గురుదేవతలు మా తాతలు అక్షయలోకాలు పోవాలనే ఉద్దేశంతో నేను తపస్సు చేసి మనాన్ని ఆ దేవుడిని ప్రార్థించి దేవలోకాన్ని భూలోకానికి తెచ్చుకొని ఈశ్వరుడు ప్రార్థించి ఈశ్వరుడు శిరస్సులో ఉండేటువంటి గంగను మరలా ప్రార్థించి తీసుకొని వస్తుంటే నువ్వు దాగేసి ఓహో అందుకోసం తీసుకువెళ్తున్నావా భగీరథ,
Ini